ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ నాయకుడు జగన్ మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గత 4 సంవత్సరాల నుంచి ఏ మాత్రం కూడా అభివృద్ధి చేయకుండా ఉన్న వ్యవస్థల్ని నిరుపేయంగా మార్చేసి నిర్వీర్యం చేసి ఏవైతే చట్ట ప్రకారంగా చేయాల్సిన కార్యక్రమాలు ఉన్నాయో వాటిని కూడా దారి మళ్ళించి ప్రజల్ని మభ్యపెట్టట్టు ప్రాంతాల వారీగా చిచ్చులు పెట్టి అమరావతి రాజధాని నిర్మాణం కోసం వాళ్ళు తీసుకోవాల్సిన కనీస బాధ్యత కూడా తీసుకోకుండా అక్కడ ఉన్న రైతాంగానికి అవమానపరిచి ఈ ప్రాంతంలో కృష్ణా గుంటూరు జిల్లాలో జరగాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఏ మాత్రం కూడా ముందుకు తీసుకెళ్లకుండా ఒక కలని భవిష్యత్తుని ఒక తరాని కోసం ఉపయోగపడే కార్యక్రమాన్ని కూడా వీళ్ళు చేతులారా చంపేశారు। ఇటువంటి పరిస్థితుల్లో పెట్టుబడులు తీసుకొస్తాం అద్భుతంగా ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది కంపెనీలు వచ్చేస్తున్నారు వీళ్ళందరూ కూడా 3 రోజుల సదస్సులో ఊహించని విధంగా మన ప్రాంతానికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి అని మభ్యపెట్టడానికి మరొక ప్రయత్నం చేస్తున్నారు। నేను ఈ రోజు ప్రశ్నిస్తున్నాను ప్రభుత్వాన్ని జనసేన పార్టీ తరఫున మొన్న జరిగిన కేబినెట్ సమావేశంలో కడప స్టీల్ ప్లాంట్ గురించి ఎందుకు ప్రస్తావించలేదు ఎందుకు కేబినెట్ మీటింగ్ అయిన తర్వాత జిండాల్ స్టీల్ ప్లాంట్ కి రామాయంపట్నంలో కమర్షియల్ గా మీరు రెండు బర్తలు ఇచ్చారని ఎందుకు చెప్పలేదు ఎందుకు వీళ్ళకి అదనంగా భూములు కేటాయించారు రామాయంపట్నంలో కేటాయించారు కావల్లో కూడా కేటాయించారు దీని వెనక ఏంటి ఏ ఒప్పందం ఉంది ముఖ్యమంత్రి గారికి జిండాల్ వారికి చెప్పమనండి ఎందుకు యువతని మోసం చేస్తున్నారు ఎందుకు మహిళల్ని మోసం చేస్తున్నారు ఏ విధంగా విశాఖపట్నంలో పెట్టుబడులు పెట్టి రాజధానిని అక్కడ తీసుకెళ్తామని చెప్తున్నారే అసలు అక్కడ ఉన్న మౌలిక సదుపాయాలను ఎందుకు మీరు ఉపయోగించుకోలేదు ఇప్పటివరకు 2 లక్షల స్క్వేర్ ఫీట్ ఉంటే ఈ రోజు వరకు కూడా ఆ ప్రభుత్వ భవనాల్లో కూడా మీరు ఐటీ కంపెనీలు తీసుకురాలేకపోయారు ఇన్ఫోసిస్ ఆగస్ట్ లోనే ప్రారంభించబోతోంది వేల ఉద్యోగాలు వస్తాయని ప్రకటించారే పెట్టుబడుల గురించి మాట్లాడమంటే ఈ మంత్రి గారు కోడిపెట్టల గురించి కోడిగుడ్ల గురించి మాట్లాడతారు ఈ మంత్రి గారు సమాధానం చెప్పాలి విశాఖపట్నంలో ఎందుకు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఇవ్వలేకపోయారు ఎందుకు ఇన్ఫోసిస్ ఈ రోజు వరకు కూడా ఇంకా ప్రారంభించలేదు ఎందుకు అక్కడ ఉన్న కంపెనీలు తరలించుకొని వీళ్ళందరూ కూడా తిరిగి వెళ్ళిపోతున్నారు హైదరాబాద్ నుంచి చాలా కంపెనీలు గతంలో ఆసక్తి చూపించిన విషయం మన విశాఖపట్నంలో పెట్టుబడులు పెట్టడానికి కోసం ఎందుకు వాళ్ళందరూ కూడా రాలేదు కేవలం జగన్ మోహన్ రెడ్డి గారి పరిపాలన ద్వారా రాష్ట్రం ఈ రోజు అప్పుల్లో పడిపోయింది కాబట్టి భయంకరమైన రాజకీయ పరిస్థితులను చూసి ప్రతి ఒక్కరిని బెదిరించి కేసులు పెడుతుంటే ఎవరైనా వస్తారండి పెట్టుబడి పెట్టాలని చెప్పండి మొన్న రాయలసీమలో సిగ్గుచేటు అసలు ఈ ప్రభుత్వానికి రాయలసీమలో పెట్టుబడులు పెట్టడానికి ఎనర్జీ సెక్టర్లో పెట్టుబడి పెట్టడానికి సోలార్ పవర్ సెక్టర్లో విండ్ ఎనర్జీ సెక్టర్లో పెట్టుబడులు పెట్టడానికి బెంగళూరు నుంచి ఒక ప్రతినిధి బృందం వస్తే రోడ్లు మొత్తం మూసేసి సెక్షన్ 144 పెట్టి సామాన్యులు ఎవరు కూడా నిలబడకుండా కాన్వాయ్లో పోలీస్ కాన్వాయ్లో తీసుకెళ్లి వారికి స్థలాలు చూపిస్తే ఏం భరోసా ఇస్తుంది ప్రభుత్వం చెప్పండి లా అండ్ ఆర్డర్ లేదనే కదా చూపించేది మీ రాష్ట్రంలో మీ ప్రజల్ని మీరు నమ్మలేక ఆ ప్రాంతంలో పెట్టుబడులు వస్తాయంటే ఎవరైనా మిమ్మల్ని అభ్యంతరం వ్యక్తపరుస్తారా స్వాగతిస్తారు కానీ అనంతపూర్ జిల్లాలో ఆశ్చర్యకరమైన సంఘటన మొన్న ఈ ప్రతినిధుల బృందం వస్తే రోడ్లు మొత్తం ఆపేసి రోడ్ల మీద ఎవరు నిలబడకుండా పోలీసులతో బెదిరించి ఆ ప్రతినిధి బృందాన్ని తీసుకెళ్లి స్థలాలు చూపించి ఇక్కడ పెట్టుబడులు పెట్టమంటే ఎందుకు వస్తారు చెప్పండి ఇటువంటి భయంకరమైన వాతావరణం రాజకీయ సంక్షోభం ఆర్థిక సంక్షోభం సృష్టించింది జగన్ మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ రాష్ట్రానికి నష్టం కలిగిస్తుంది కాబట్టి జనసేన పార్టీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడానికి సిద్ధమయ్యాం అందులో భాగంగానే ఈరోజు క్రియాశీలక సభ్యత్వం విజయవాడ పట్టణంలో చక్కటి కార్యక్రమం ద్వారా మేము ప్రారంభించుకొని ప్రతి ఒక్క ఇంటికి మేము జనసేన పార్టీ గురించి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాల గురించి తీసుకువెళ్ళి అందరినీ కూడా క్రియాశీలక సభ్యులుగా
పార్టీలో సభ్యత్వం తీసుకోమని గౌరవించుకుంటూ ప్రేమించుకుంటూ వీళ్ళందరినీ కూడా మేము మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానించుకుంటూ ముందుకు వెళ్తాం. మన రాష్ట్ర అభివృద్ధి కోసం, మన ప్రాంతం కోసం, మన ప్రజల కోసం జనసేన పార్టీ ఎప్పుడు కూడా కట్టుబడి ఉంటుందని ఈ సందర్భంగా మీకు తెలుపుకున్నాను.